హలో ఫ్రెండ్స్, ఇవాళ న్యూ ఇయర్స్లో మా వాళ్ళ ఇంట్లో వంకాయ ఫ్రై చేశాను చూడండి. ఇక మూకుడు పెట్టాను, నూనె వేసాను. కొంచెం మూకుడు నూనె వేడెక్కిన తర్వాత మెంతిగింజలు వేస్తున్నాను. కొంచెం మెంతులు, ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా చేస్తున్నాను అన్నమాట. మెంతులు ఇంగువ వంకాయ ఫ్రై సింపుల్గా తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడాను. అసలు వంకాయలు కూడా ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి పొడుగ్గాను. మనకు దొరికినట్టు చూసారా, తెల్ల పర్పుల్ మీద వైట్ గీతలు వచ్చిన వంకాయలు మనకు దొరికినట్టే దొరుకుతున్నాయి వాళ్ళకేను. మనకు దొరికిన కూరలన్నీ సేమ్ రుచి కూడా భయం బాగానే ఉంటున్నాయి. వంకాయలు ముందు నీడలో తరిగి పెట్టేసుకున్నాను. ఉప్పు వేసి నీడలో పెట్టుకున్నాను. మెంతులు ఇంగువ వేసాను, వేగుతున్నాయి. ఇది వేగిన తర్వాత వంకాయ ముక్కలు, మెంతులు ఇంగువ వేగిపోయి వంకాయ ముక్కలు వేస్తున్నాను నీళ్ళలోంచి తీసి. అలా వంకాయలు పెద్ద పెద్ద ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ కూరకు మటుకు ఇంత పెద్ద వేగి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం గింజ నలిపెక్కింది కానీ పాడవలేదు. నేను చూశాను రెండు మూడు సార్లు చెప్పి ఉప్పు నూనెలో వేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేస్తాము. ఇక్కడ మూడు సీసాలు వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్, చూపిస్తాను నేను క్లియర్గా. మా పిల్లలు ఇంట్లో సీసాలు కిచెన్ ఓ రోజు షూట్ చేస్తాను, చూపిస్తాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు వేసేసి కలిపిదాం. మూత పెట్టి అలా మగ్గనివ్వాలి, మెత్తగా మగ్గనివ్వాలి. దీనికి ఎక్కువ శ్రమ లేదు. మంచి రుచికరంగాను వేడివేడి అందరూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా చూసిన వాళ్ళు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి. మధ్యలో మళ్ళీ ఇలా తీసి కలుపుతున్నాను. చూసారా ఎందుకంటే వంకాయ నీరు ఎక్కువ ఉంటుంది కదా, నీలం వంకాయకి నీరు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది మనకిలాగే. అందుకని కొంచెం ముద్దగా అయిపోతుంది, ఎక్కువ ముద్ద అవ్వకుండా ఉండాలన్నమాట. పెద్ద ముక్కలు తరిగితే ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇదిగో ఇదిగో శుభ్రంగా తీసి చూసారా. వంకాయ ఫ్రై అంటే కరకర క్రిస్పీగా కాదు, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో దీంట్లో కొంచెం మెంతులు ఇంగువ పొడి, నేను ఎప్పుడు చెప్తాను కదా, మెంతులు ఇంగువ పొడి కుట్టించుకోండి పప్పుల్లోకి, కలగూర పప్పుల్లోకి అన్నట్లు. ఇందులో కూడా చిన్న పావు స్పూన్ చూడండి, అదిగో అంత పావు స్పూన్ వేసి కలిపి. అది దీనివల్ల ఏంటంటే ముందు ఇంగువ వేసాం, మెంతులు వేసాం, మళ్ళీ మెంతులు. ఈ మెంతులు ఒంటికి మంచిది కదా, గమగమలాడుతూ వాసన కూడా చాలా బాగుంటుంది. అది వేసేయడం మళ్ళీ ఒక మూతలు అలా వచ్చేస్తాయి. చూసారా ఇది, నేను మీకు రోజు ఇంకో రోజు కిచెన్ టూర్ చేస్తాను వెళ్ళి. చూడండి ఇక కారం అంతే, సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ కూర రెడీ. మళ్ళీ కలిపేసుకోవడం. కారం అన్ని ముక్కలకి పట్టేటట్టు జాగ్రత్తగా, ముక్కలు మళ్ళీ చితికిపోకూడదు. ముక్కలు అలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడ్డానికి కళ్ళకి ఇంపు, కడుపుకి ఇంపు అన్నట్టు, కళ్ళకి కూడా బాగుంటుంది చూడ్డానికి. కూర చాలా బాగుంటుంది చూసాను. అలా కలిపేసేయడం, అలా కలిపేసేయడం, మూత పెట్టేయడం, స్టవ్ ఆరిపోయింది, మూత పెట్టి స్టవ్ ఆరిపోయింది. అంత అయిపోయింది వంకాయ కూర. అంత జాగ్రత్తగా ముక్క చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడం అయిపోయి వంకాయ కూర రెడీ. టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ.